మేడం చౌర్య పాఠం మెయిన్ మోటో ఏంటి మేడం ప్రేక్షకులు ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు చౌర్య పాఠం అని నేను చెప్పేటప్పుడు అందరూ అది తెలుగు వర్డ్ అయినా అలా అడుగుతారు ఐ డోంట్ నో వై బట్ మనకి స్టార్టింగ్ నుంచి చౌర్య పాఠం అనే ఉంది సో ఇట్ ఈస్ రాబరీ లెసన్స్ అలా ట్రాన్స్లేట్ అవుతుంది సో అంటే ఇప్పుడు టైటిల్కి అంత క్వశ్చన్స్ అంత క్యూరియాసిటీ ఉంటే ఐ థింక్ ఇట్స్ అన్ యాడ్ ఆన్ మెయిన్గా దొంగతనం అంటా ఉన్నారు కరెక్టే చూసారు కదా టీజర్ చూసారు కదా క్రేజీ మ్యాడ్ స్టోరీ అబౌట్ దొంగతనం అంటే ఇప్పుడు సంబడి ఆస్ట్ కాలేజ్కి ఏమైనా సంబంధం ఉంటుందా కాలేజ్కి అలా సంబంధం ఏం లేదు బట్ ఒక కాలేజ్లో అన్ని బ్యాక్ బెంచెస్ గ్రూప్ కట్టుకొని రాబరీకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇట్స్ నాట్ సీరియస్ చాలా ఫన్నీ ఉంటుంది హీరో గారు కానీ డైరెక్టర్ గారు కానీ సో వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది హీరో ఇస్ న్యూ సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ బికాస్ నేను కూడా న్యూ అండ్ డైరెక్టర్ అంత యంగ్గా ఉన్న ఇప్పుడు వాళ్ళకి కూడా అది డెబ్యూనే క్లారిటీ చాలా బాగా క్లారిటీ ఉంది అలా ఉన్నప్పుడు మనకి కూడా ఈజీ అవుతుంది ఫ్రెషర్స్ కాబట్టి అండ్ స్టేజ్ పైన చెప్పారు కదా పేషెన్స్ ఎక్కడ కూడా పేషెన్స్ హీ వాంట్ లూజ్ హిస్ పేషెన్స్ అవన్నీ ఇట్స్ అన్ యాడ్ ఆన్ టీంలో వర్క్ చేసేటప్పుడు త్రినంద గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు త్రినాథరావు గారు అలా ప్రొడ్యూసర్గా సెట్లో రావడం అలా కాకుండా ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ మీరే చూసారు ఎలా మాట్లాడతారు ఫస్ట్ డే నుంచి అలాగే మాట్లాడతారు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తారు ఇది బాగా వచ్చింది అని చెప్తారు అలా చెప్తే మనకు కూడా అది ఇంకా ఎక్కువ చేయొచ్చు ఎలా పాజ్ తీసుకోవాలి అదన్నీ ఇట్స్ ఫన్ టు టాక్ టు హిమ్ సెట్లో త్రినాథరావు గారు చాలా టైం రాలేదు అంటే నా స్కెడ్యూల్లో బట్ వచ్చినప్పుడు అన్నీ ఇట్ వాస్ ఫన్ డెఫినెట్లీ ఎస్ టీజరే చూసారు రాబరీ అంటే అదే ఒక కాలేజ్లో బ్యాక్ బెంచెస్ గ్రూప్ కట్టుకొని ఫ్రెండ్స్ అందరూ రాబరీ చేయడానికి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నాట్ అట్ ఆల్ సీరియస్ దీని తర్వాత ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయి దీని తర్వాత ప్రసన్నవదనం అని సుహాస్ గారితో ప్రాజెక్ట్ చేస్తున్నాను అది ఫస్ట్ లుక్ వాళ్ళ బర్త్డేకి లాస్ట్లో వి రిలీజ్డ్ ఇప్పుడు అంబాజీపేట తర్వాత కొంచెం గ్యాప్లో అది కూడా స్టార్ట్ అంటే ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది